నా మాట నమ్మండి, నేను నిజంగా పార్వతిని కానీ కాను. అయితే దివ్య ప్రకాశ రాశి వైతేజరిల్లే నీవెవరమ్మా? నేను దేవి. నీకేమీ భయం లేదు, ఉన్నదున్నట్టు చెప్పు. పార్వతిని నేనేనని చెప్పు. ఆగు. ఎవరమ్మా నువ్వు? నేను పార్వతిని. చెప్పమ్మా. నేను మయాసుర పుత్రి, మండోదరిని. నిజమేనా ఈ మాట? నిజమేనా? రా తల్లి, రా. నా హృదయ భారం అంతా తగ్గించి తేలికపరచావు తల్లి. వీడెందుకు ఇలా మతిమాలి మాట్లాడుతున్నాడు? లేదమ్మా, నా మతి స్థిమితంగానే ఉంది. ఈమె నీతో నాటకమాడుతోంది. ఈమె పార్వతి. చీ చండాల, దైవ దూషణ చేసేది నాలుక వేయి ముక్కలవుతుంది. నీ ముఖం చూపించకు. అమ్మా, ఇక నేను నీకు తల్లిని కాను, నీవు కొడుకువు కావు. నీలాంటి కొడుకును కనే కంటే గొడ్రాలు కావటం మేలు. నీ నీడలు కూడా నిలవరాదు, శివద్రోహి. నీ నాటకం చాలించి నిజం చెప్పు. నీవు పర్వతరాజ పుత్రి పార్వతివా, మయాసుర పుత్రి మండోదరివా? మయాసుర పుత్రి, మండోదరిని. మండోదరి. స్వామి, నేను మండోదరిని మీకు పదే పదే మనవి చేశాను. నా మాట మన్నించలేదు. కాదన్నా పార్వతేనని భావించాను. మయాసుర పుత్రి మండోదరి, నాతిథ్య రామేణి అగ్నిసాక్షిగా నన్ను అంగీకరించి నన్ను అన్యాయం చేస్తారా? నా ఆశలతలు ఖండిస్తారా? నా సువర్ణ స్వప్నాలు నాశనం చేస్తారా? స్వామి, స్వామి, నన్ను నమ్మండి. నేను మంచికిని కాను ప్రభు. మీ సౌందర్య వీర విక్రమాలు విని మోహించాను. మీ దివ్య స్వరూపం కనులారా చూచి మనసిచ్చాను. మీ పాదసేవ కోసం తప్పించాను. స్వామి, నా అదృష్టం పండి మీరు నాకు లభించారు. నా జన్మ తరించిందని సంతోషించాను. కానీ ఈనాడు నా మాట నమ్మకం, నా జీవితం మమ్ము చేస్తారా? చేపట్టిన టేట్లో పుట్టి ముంచుతారా? ప్రభు కాపాడండి, కరుణించండి ప్రభు. మోసం, 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 వట్టి మోసం రావణ. మాయకు మాయ చేయబోయి మనమే వంచితులమైనాం. పార్వతీ పాణిగ్రహణ ప్రసాదాన్ని నిర్మించబోయి పరాజితులమైనాం. పరిహాస పాత్రులమైనాం రావణ. శుభమస్తు, శుభమస్తు. ఈమె శివుని సాక్షిగా పార్వతి కాదట. ప్రకృతి నియమానుసారంగా మయాసురునికి ధర్మపతి గర్భంలో జనించిన పుత్రి మండోదరిట. నీ శుష్క ప్రియాలు చాలు, ఇదంతా నీ కుతంత్రమే. అమాయకుని వలె నటిస్తూ నీ కాపట్యాన్ని కప్పి పుచ్చకు. బాబులు వెతికినంత మాత్రాన నిన్ను వదులన్నారుదా? అన్ని ఎరిగే నాకు క్రమం చేశావు. బుద్ధిపూర్వకంగా నా ఆశయాన్ని బుద్ధిపాలు చేశావు. అన్ని విధాలా నన్ను వ్యర్థుణ్ణి చేశావు. నిన్నేం చేసినా పాపం లేదు, నిన్నేం చేసినా పాపం లేదు. దూరం, దూరం ఆవేశపడక కాస్త శాంతంగా ఆలోచించు. నీ మందమతికి పదనెక్కించి నిజం తెలుసుకో. ఒక్కసారి నీ దేహాన్ని విదిలించి అందులో ఉన్న మాయాభూతాన్ని తరిమివేసి వివేకంతో వెనక్కు తిరిగి చూడు. అప్పుడు నీవెంత అవివేకివో ద్రోహివో నీకే అర్థమవుతుంది. నారద, 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 ఈ ఘోర పాపి కులనాథకుడి ముఖం చూడకూడదు. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. పరమతయాసింతు పార్వతీపతి, నా పాపాలకు పరిహారం లేదు, నా పాపాలకు పరిహారం లేదు. పరమ పాపని కాత్యాయనీ దేవిని
కామదృక్కులతో చూచిన ఈ కళ్ళను నీ త్రిశూలంతో పెకలించు. ఆదిశక్తిని అర్చించిన ఈ జిహ్వను సహస్ర ఖండాలుగా ఖండించు. జగన్మాతను మోహించి వెంటాడిన ఈ దీకాన్ని చీల్చి భూత పిశాచాలకు బలిచేయి.